దిగ్విజయ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి స్వాగతం చెప్పవలసింది. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాని తదుపరి జనక్ ప్రసాద్ గారు ట్రేడ్ యూనియన్ సంబంధించి ఒక నిమిషం వేదిక మీద ఉన్న పెద్దలు, రాహుల్ గాంధీ సమావేశానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, రైతులు, యువజన కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచారు. ప్రధానంగా సింగరేణి కాలేజ్ లో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తానన్నాడు, తొలగించలేదు. డిస్మిస్ కార్మికులు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినటువంటి కేసీఆర్ ని రేపు రానున్న ఎన్నికల లోపల ఖచ్చితంగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని కార్మికులు, రైతులు, కోరుతా ఉన్నాను. వి హనుమంతరావు గారు, పిసిసి మాజీ అధ్యక్షులు. దాని తదుపరి జిల్లాకు సంబంధించిన సునీత లక్ష్మారెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు, సురేష్ శెట్టిగారు గారు, తర్వాత రాపోల ఆనంద భాస్కర్ గారు, నంది ఎల్లయ్య గారు, అదేవిధంగా నాగేందర్ గారు, సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు, వేదికపై ఉన్నటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, పిసిసి ఆఫీస్ బేరర్స్, సోదరులారా, సోదరి మనులారా, ఏమిట్రా బా ఈ జనం? లోపల ఎంతమంది ఉన్నారో బయట 5 రెట్లు ఉన్నారు. నాకు అనిపిస్తున్నది ఇందిరాగాంధీ పర్వం మొదలైంది 1980లో. యావత్ భారతదేశంలో 77లో కాంగ్రెస్ తుడిచిపెట్టిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్లోనే గెలవడం జరిగింది. ఆనాడు షా కమిషన్ పేరు మీద ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆనాడు ఉన్నటువంటి పెద్దలు చెన్నారెడ్డి గారు, బాగారెడ్డి గారు, ఇదే సంగారెడ్డిలో, ఇదే అంబేద్కర్ స్టేడియంలో ఆమెను ఎంపీ పోటీ చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయింది, ఇండస్ట్రియల్ వచ్చింది. మళ్ళీ అదే కాలు పెడుతున్నాడు మా నాయకుడు. ఇక వచ్చింది రాబోయే మన ప్రభుత్వం. ఇంకో మాట చెప్పాలనా, ఇంకో నాయకుడు ఉన్నాడు, నేనే పైల్వాన్, నాకంటే వాడు లేడు, 111 సీట్లు వస్తాయి, నా తర్వాత కొడుకు నంబర్ 2, తర్వాత అల్లుడు నంబర్ 3. నా ఉద్దేశంలో ఎవరికి బలం ఉంటే అట్లా చెప్పుకోడురా బాబు. ఈటెల రాజేందర్ నంబర్ 2లో రాడా చెప్పు. అరే ఏమిటి, కుటుంబస్థు పాలన అయిపోయింది. అయితే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 27వ తేదీన జరిగినటువంటి సభలో వరంగల్ ఏమన్నాడు, రైతులకు గిట్టుబాటు ధర దొరకండి, పిడికిలి పట్టండి, ధర్నాలు చేయండి, మీకు మినిమం ప్రైస్ దొరకకపోతే రోడ్డు మీద కూర్చోమన్నాడు. 28 నాడు రైతులు అదే పని చేసిండ్రు. మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్ లో పోయిండ్రు. అయ్యా అప్పుడు 1200 కింటలు ఇయ్యాల, 3000 కూడా వస్తలేవంటే దాని మీద ఉద్యమం చేస్తే వాళ్ళు నక్సలైట్లారా బాబు, దేశద్రోహులా, జైలు పెడతారా బాబు. అంతేకాదు సంఖ్యలు లేచిండ్రు రైతు సోదరులారా. యావత్ భారతదేశంలో ఎవరు కూడా ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతుకు మాత్రం సంఖ్యలు లేచిన ఏకైక ప్రభుత్వం అది కేసీఆరే. రాహుల్ గాంధీకి చెప్పాను, రాహుల్జీ పైలి మర్తవా హిందుస్థాన్ మే ఏ కిసాన్ కు హత్కడి అదాలే, ఏ దేశద్రోహియే, ఏ దావూద్ ఇబ్రాహీమే క్యో భయ్యా. అంతేకాదు నిన్నగాక మొన్న వికారాబాద్ లో జోగిరెడ్డి అనే ఆయన కొడుకు, భోజిరెడ్డి అనే కొడుకు, కన్నారెడ్డి అండ్ శేఖర్ రెడ్డి ఇద్దరికి ఒక ఆఫీసులో పోయిండ్రు. ఏది ఫెర్టిలైజర్ కు లైసెన్స్? కేసీఆర్ ఏమన్నాడు తెలుస్తా, లంచం అడిగితే తీసి చెప్పుతోడు కొట్టమన్నాడు. అడిగితే పిల్లవాడు ఇంజనీర్ చదువుతున్నాడు,
మేము లంచం ఇయ్యం మీ ముఖ్యమంత్రి చెప్పిండు అని వాదిస్తే పోలీసులు తీసుకుపోయి ఏం కొట్టిందిరా బాబు ఆకర్కు వాని రెండు కిడ్నీలు వైనే రెండు కిడ్నీలు చదువుకున్నటువంటి విద్యార్థి బిఏ చదువుతున్నాడు ఇయర్ రేప్ ఎగ్జామ్ ఉన్నది రెండు కిడ్నీలు పోతే వాని పరిస్థితి ఏమిటి ఇవన్నీ మనం చెప్పాలిరా బాబు ఏళ్ల రైతుకు అన్యాయం జరిగిన ఇక గతంలో ఆయన అన్ని చెప్పిండు హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ ఇస్తే సోనియమ్మ నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటామ్మా అన్నాడు పోసుకున్నావురా ఇవాళ కాంగ్రెస్ పట్టుకొని తిరుతావు ఓడేమో దరిద్ర కాంగ్రెస్ అంటాడు ఓడేమో తరిమి కొట్టి అంటాడు ఇంకోడు రాక్షస మీకు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నారు దాని ప్రపంచమే ఇవాళ వచ్చింది ఏం జనమే బయట ఇక రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చాలా మంది ప్రెస్ వాళ్ళు అన్నారు వస్తారా అరే సంగారెడ్డి ఎట్లా రారు రాబాయ్ జగ్గారెడ్డి ఉన్నాడు మొనగాడు జగ్గారెడ్డి ప్రపంచం ఉన్నది దాంతో పాటు రాహుల్ గాంధీ ప్రపంచం ఇక రెండు కలిస్తే రాష్ట్రంలో 111 సీట్లు మాకు వస్తాయిరా బాబు నీకు రావు నువ్వు కేవలం స్లోగన్ ఇచ్చుకో పేపర్ వాళ్ళని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకో రైతులకు సంఖ్యలు ఇస్తావు ఇక ఊరూరు తిరుగుతాం రైతులకు చెప్తాం విద్యార్థులకు ఫీజు రేపు ఇచ్చినవా కానీ ఒక పని మంచి చేసిన పోలీసు వాళ్ళకి గట ఫార్చ్యూన్ కార్లు ఎస్పీకి ఫార్చ్యూన్ కార్లు ఇక ప్రతి ఒక్కరికి సైకిల్ మోటారు ఇన్నోవా కార్లు ఇప్పుడు 55 కోట్లు మళ్ళీ ఇచ్చిండాలి అంటే పోలీసు వాళ్ళు మీరు గట్టిగా ఉండు రాబాయ్ కాంగ్రెస్ వాళ్ళు లేవంగానే తన్నుండ్రి జైల్లో పెట్టుండ్రి